కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ స్టార్ సింగర్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది కొంతమంది సింగర్లు ఇంటర్వ్యూలలో తాము మూడు వేల రూపాయలకు ఐదు వేల రూపాయలకు పాటలు పాడామని బహిరంగంగా చెప్పుకొచ్చారు అయితే మారుతున్న కాలంతో పాటే సినిమాల బడ్జెట్లు పెరగగా ఇప్పుడు సింగర్ల పారితోషికాలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి క్రేజ్ ఉన్న సింగర్లను ఎంచుకుంటే సినిమాలకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది బాలీవుడ్ స్టార్ సింగర్లలో ఒకరైన సిద్ శ్రీరామ్ ఐదు నుంచి ఎనిమిది లక్షల రూపాయల రేపు పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తుంది సిద్ శ్రీరామ్ పాడిన పాటలని హిట్ కావడంతో ఆ రేంజ్ లో పారితోషికం ఇస్తున్నారని బోగొట్ట లేడీ సింగర్ల గురించి చెప్పుకోవాలంటే మొదట శ్రేయ ఘోషల్ గురించి చెప్పుకోవాలి దశాబ్దాల నుంచి విజయవంతంగా శ్రేయ ఘోషల్ కెరియర్ ను కొనసాగిస్తున్నారు ఈ సింగర్ రెమ్యునరేషన్ నాలుగు నుంచి ఏడు లక్షల రూపాయల రేంజ్ లో ఉంటుందని బోగొట్ట మరో స్టార్ సింగర్ రామ్ మిరియాల సైతం రెండు లక్షల రూపాయలకు ఇటు అటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది అనురాగ్ కులకర్ణి రెమ్యునరేషన్ కూడా దాదాపుగా ఇదే స్థాయిలో ఉందని తెలుస్తుంది మంగ్లీ ఎస్పీ చరణ్ కూడా లక్షన్నర నుంచి మూడు లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు క్రేజ్ ఉన్నంత కాలం ఈ సింగర్ల కెరియర్ కు డోకా ఉండదు గీతా మాధురి పారితోషికం కూడా లక్ష కంటే ఎక్కువ మొత్తం అని తెలుస్తుంది కొన్ని స్పెషల్ సాంగ్స్ కు గీతా మాధురి వాయిస్ బాగా సెట్ అవుతుంది కొంతమంది సింగర్స్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన ట్యూన్ లిరిక్స్ నచ్చితే మాత్రమే సాంగ్ పాడడానికి అంగీకరిస్తుంది తెలుస్తుంది ఈ స్టార్ సింగర్లకు ఇతర భాషల్లో సైతం క్రేజ్ ఉండటం మరింత ప్లేస్ అవుతుంది